నెరవేర్చినగా కోరుతున్నాం. సభకు నమస్కారం. వాలంటీర్ల వందనం కార్యక్రమానికి విచేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు విచేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ, అనా మీరు ముఖ్యమంత్రిగా అయిన తరువాత దాదాపు 2,55,000 పైచిలకు వాలంటీర్లు గుర్తించి మన రాష్ట్ర ప్రజలకు వారి ద్వారా మీరు అందిస్తున్నటువంటి సేవలు ప్రపంచానికే ఆదర్శమన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబొస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి మాట తప్పిన పరిస్థితులు మనందరికీ తెలుసన్నా. మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి అవాకులు చవాకులు కూడా రాష్ట్రమంతా చూశారు. ఈరోజు తెగిడిన నోటితోనే పొగడ్తలు కురిపించేటువంటి పరిస్థితికి వాలంటీర్ వ్యవస్థను మీరు తీసుకువచ్చారు. అది కదా పాలన అంటే. వాలంటీర్స్ను నియమించినప్పుడు వాళ్ళని ఇంటి దగ్గరికి రానివ్వడానికే చాలా మంది సందేహపడితే, ఈరోజు వాలంటీర్ అంటే మా ఇంటి అమ్మాయి, మా ఇంటి అబ్బాయి సూర్యుడైనా పొద్దున్నే వస్తున్నాడో లేదో కానీ 1st తారీఖు కల్లా తెల్లవారుజామునే వాలంటీర్ వచ్చి మా ఇంటి తలుపు తట్టి ఈరోజు పెన్షన్ ఇస్తున్నారు అంటే అది కేవలం మీదయ్యే అన్నా. ఇప్పుడైతే కోవిడ్ రోజులు, లాక్డౌన్ రోజులు మనం మర్చిపోయాం, కానీ ఆ రోజు ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళు పలకరించుకోవడానికే భయపడేటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ కుటుంబాలను కూడా లెక్క చేయకుండా సేవలు అందించినటువంటి సైనికులు ఎవరన్నా ఉన్నారంటే అది వాలంటీర్లు మాత్రమే అని చెప్పుకోవడానికి మేము కూడా గర్వపడుతున్నామన్నా. ఇంకా చెప్పాలి అంటే ఈరోజు ఎవరన్నా పెద్దవాళ్ళకు బాగోకపోతే తల్లిదండ్రులు బిడ్డలకైనా ఫోన్ చేస్తున్నారో లేదో కానీ ఈరోజు వాలంటీర్కి ఫోన్ చేసి అమ్మా మా పెన్షన్ ఏమన్నా ముందు ఇవ్వగలుగుతావా అంటే ఒక వాలంటీరు 2 కిలోమీటర్లు వెళ్ళి ఆ 3,000 తనే అందించినటువంటి చరిత్ర కూడా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర వాలంటీర్లకు ఉందని చెప్పుకోవడానికి చాలా గర్వంగా ఉందన్నా. మీరు ఇస్తున్నటువంటి, ఇంకా చెప్పాలి అంటే ఒక వాలంటీర్ని స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినటువంటి ఘనత కూడా అది మీకే దక్కుతుందని చెప్పుకోవడానికి గర్వపడుతున్నామన్నా. మరి మీరు వాళ్ళ సేవలను ఇతోధికంగా పెంపొందించే విధంగా మీరు ఇస్తున్నటువంటి ఈ అవార్డులు వాళ్లకు ప్రోత్సాహకాలు, ఒక మెడిసిన్ లాగా పనిచేస్తాయని చెప్పడానికి కూడా ఏమాత్రం సందేహం లేదని తెలియజేసుకుంటానన్నా. ఇంకోటన్నా, మన దేశం హరిత విప్లవం చూసింది, నీలి విప్లవం చూసింది, శ్వేత విప్లవం కూడా చూసింది, కానీ మన రాష్ట్రానికి ఉద్యోగ విప్లవం తెచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది మీరేనన్నా. ఒకే నోటిఫికేషన్తో 135,000 సచివాలయ అయినటువంటి సిబ్బందిని మీరు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, పార్టీలు చూడలేదు, పారదర్శకంగా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఏదైనా ఉందంటే అది కేవలం మీకే చెల్లుతుందన్నా. ఇంకా ఈరోజు మీరు కల్పించినటువంటి ఉద్యోగాలు ఎంత అని కేంద్రం చెప్పిన లెక్కలు 16 లక్షల మందికి ఈరోజు మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించబడినాయి అన్న. ఈరోజు మరి రాజధాని ప్రాంతమన్న, గతంలో 1,000 రూపాయలు ఇచ్చారు, మీరు వచ్చిన తర్వాత దాన్ని 3,000 రూపాయలకు పెంచారన్న, మీ దయతో దాన్ని 5,000 చేయమని పెద్ద మనసుతో అంగీకరించమని కోరుకుంటా ఉన్నానన్న. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర పేద ప్రజల గుండె చప్పుడు ఏమిటంటే దండాలయ్యా దండాలయ్యా మారాజైన ఉండాలయ్యా.
చివరిగా అన్న, ఈ ప్రాంత ప్రజల కోరిక ఒక్కటి మనవి చేసుకుంటానన్నా. ఇక్కడ కార్మెల్ మాత కొండ ఉందన్న, దాని మీదకి ఘాట్ రోడ్ అడుగుతున్నారన్న. మీ దయతో మళ్ళీ మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసుకొని మేము ఆ కోరిక తీర్చుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇప్పుడు వాలంటీర్ల ముఖాముఖి. ముందుగా మహిళా వాలంటీర్.